బిలో పావర్టీ లైన్ అనేటువంటి లిమిట్ లేకుండా పెళ్ళైన ప్రతి ఒక్కడికి రిజిస్టర్ ఆఫీసులోనే రేషన్ కార్డు ఇస్తాను ఆయన చెప్తాడు. రిజిస్టర్ ఆఫీసులో రేషన్ కార్డు ఇస్తాడు పెళ్లి చేసుకున్న ప్రతోడికి. అసలు బీపీఎల్ లిమిట్ లేదంట. అసలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఎంతమంది? పవన్ కళ్యాణ్ గారు మీ పెళ్లి ఎప్పుడు రిజిస్టర్ ఆఫీసులో అయిందా? పెళ్లి అయిందనుకుంటాం మరి. ఒక పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు రిజిస్టర్ ఆఫీసులో, నేను రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవాలా? కళ్యాణ మండపంలో చేసుకున్నాం పెళ్లి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు మీరు చెప్పండి? రిజిస్టర్ ఆఫీసులో ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఎన్ని? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రేషన్ కార్డులు ఎన్ని? కాగితం పెట్టుకున్నటువంటి 6 మాసాలకు రేషన్ కార్డు, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజలకు ఏం పెట్టుకుంటే అన్ని కూడా ఈలోపు అర్హత అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎంక్వైరీ చేసి ప్రతి జూన్ మాసంలోనూ ప్రతి జనవరి మాసంలోనూ అది పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రతి 6 మాసాలకు ఒకసారి శాంక్షన్ చేస్తూ కొత్త వస్తున్నాయా రావట్లేదా? కావాలంటే పెట్టుకు చూడండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళి. మా సచివాలయం మీది ఇక్కడ కాదు, హైదరాబాద్గా మీ ఇక్కడ ఓటు లేదు, ఎవరికి ఎక్కడ ఏ సచివాలయంలో మ్యాపింగ్ కూడా అవ్వలేదు కదా, మనంతా హైదరాబాద్ వ్యాపారం కదా. ఇప్పుడు మా జగన్ గారి పాలేరు పేర్ని బాబాయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ తాలూకు చాలా అంశాలను ప్రస్తావించుకోవాలి నేను మా బాబాయ్, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి మొచ్చుకు ఒక మాట మాత్రం మాట్లాడతాం, తర్వాత దీన్ని ఇలాగే కొనసాగిద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్కు సంబంధించి మేనిఫెస్టోల అంశాలు కొన్ని ప్రస్తావిస్తే వాటిలో నుంచి ఒక అంశాన్ని తీసుకొని ఇందాక పేర్ని బాబాయ్ ఒకటి మాట్లాడాడు. రిజిస్టర్ ఆఫీసులో రేషన్ కార్డులు ఇస్తాడంట, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఎంతమంది? పవన్ కళ్యాణ్, నువ్వు చేసుకున్నావా పెళ్లిళ్ళు? నేనైతే చేసుకోలేదు రిజిస్టర్ ఆఫీసులో అని ఒక వ్యంగ్యము, వెటకారము, అలాగే అవమానకరమైన మాటలతోటి మాట్లాడారు. దానికి చెప్తున్నాను పేర్ని బాబాయ్, నువ్వు వీడియో సరిగ్గా విన్నావో లేదంటే చెవుల్లో ఏమన్నా శేషం పడిందా, లేదంటే జగన్ది 3 రంగులు నీ చెవులకు కూడా వేద్దామని చెప్పేసి రంగులు ఏమన్నా పోసాడు నీ చెవుల్లో మాకైతే తెలియదు. దయచేసి అవి కొంచెం బయటకు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మరొకసారి విని జగన్ పేర్ని బాబాయ్ నువ్వు ఏమన్నారు అంటే, ముస్లిమ్స్కి వాళ్ళకి షాదీ తోహా పేరుతోటి 10,000 ఇలాంటి అంశాలు ఎన్నింటినో ఇస్తానని హామీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టారు జగన్ గారి గవర్నమెంట్. మేము కనుక అధికారంలోకి వస్తే రిజిస్ట్రేషన్ పత్రంతో, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు కూడా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తాము అని చెప్పి మాట్లాడారు తప్ప, పెళ్ళిళ్ళు రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటే అక్కడ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇస్తాము, అక్కడ మళ్ళీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి మాట్లాడలేదు. కొంచెం మీరు చెవుల్లో నుంచి జగన్ గారిది అదే 3 రంగులు పోసుంటారు కదా ఆయన, అవి కొంచెం తీసి విని మాట్లాడితే బాగుండుద్ది నా ఉద్దేశం బాబాయ్, అంతే మనం చిన్న సజెషన్ అంతే, ఒకసారి ఆలోచించుకో. అలాగే కాపు కులం గురించి ఇంకా చాలా మాట్లాడవు, దాని గురించి నెక్స్ట్ మళ్ళీ పరంపర చేస్తా, కొంచెం బిజీగా ఉన్నా వస్తాను దగ్గరికి మళ్ళీ. చూసారు కదండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.